సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సిద్ధు జోనల్గడ్డ అనుపమ మెయిన్ లీడ్స్ గా జోడీగా డీజే ఢిల్లీకి సీక్వెల్ అయితే ఈ రోజు బయటకు వచ్చేసింది. ఒకరోజు ముందుగానే March 28 యుఎస్ఏలో ప్రీమియర్స్ అయితే పడ్డాయి భయ. సినిమా ఎలా ఉందని మాట వస్తే స్టోరీ గురించి చెప్పుకోద్ద డిఫరెంట్ లైన్తో అయితే రాలేదు, అదే పంచి అయితే కొత్తగా చూపించే ప్రయత్నం. కొత్త రాధిక అనుపమ అని లిల్లీ అనే పేరుతో చూపించారు. అదేవిధంగా సిద్ధు జోనల్గడ్డ సినిమాలో పాత్ర టూ మచ్ ఫన్ గా ఉంటుంది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే మల్లికరం టిల్లీ స్క్వేర్లో కొత్త పంచాయతీ మామూలుగా పెట్టలేదు. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ డీల్ చేశారు, టూ మచ్ రొమాంటిక్ సన్నివేశాలతో నింపేశారు. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడగలంటే ఒక పక్క యాక్షన్ సన్నివేశాల డోస్ కూడా పెంచారు. టిల్లు డాడ్ మురళీధర్ కేవలం ఇంటికే పరిమితం చేయకుండా కార్లో యాక్షన్ సన్నివేశాల్లో కూడా చూపించారు, బాగానే ఆకట్టుకున్నారని చెప్పాలి. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే కాస్త రొటీన్ గా అనిపించింది, కానీ క్లైమాక్స్ మాత్రం బాగా డీల్ చేశారు. అనుపమ లిల్లీ పాత్రలో కాస్త కొత్తగా కనిపిస్తారు, రొటీన్ స్టోరీ పాయింట్ కానీ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది టిల్లీ స్క్వేర్. సర్ప్రైజింగ్ గా యుఎస్ఏ నుండి కూడా సూపర్ పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. సినిమా పెద్దగా రొటీన్ స్టోరీ కానీ సినిమాలో ఆకట్టుకునే అంశాలు డీజే టిల్లుగా సిద్ధు జోనల్గడ్డ అనుపమ లిల్లీగా ఆకట్టుకుంటారు. పాత్ర ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతాయి, ఫన్ జనరేట్ చేస్తారు, యూత్ కనెక్ట్ అయ్యే విధంగా చాలా సన్నివేశాలు రొమాంటిక్ గా కూడా డీల్ చేశారు ఈ సినిమాని. అందరినీ ఆకట్టుకుంటుందంటే యూత్ కి బాగా నచ్చే సినిమా టిల్లీ స్క్వేర్. మరి బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. టిల్లీ స్క్వేర్ కి మేము ఇస్తున్న రేటింగ్ 3/5. మరి ఈ సినిమా టికెట్స్ ను మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికి తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.